మీరు పబ్లిక్ ఎగ్జామ్ లేదంటే రేపు వస్తున్న క్వార్టర్ పే ఎగ్జామ్ ఎలా రాస్తారు ఒకసారి నేను మీకు ఒక చిన్న 2 మినిట్స్ టెస్ట్ పెట్టి చెక్ చేద్దాం అనుకుంటున్నాను మీ దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఒక ముగ్గురు అబ్బాయిలను చూసారా అమ్మాయిలను చూసారా ఆ దాంట్లో క్వశ్చన్స్ ఏంటి జస్ట్ నీ పేరు నీ ఊరు అంతే ఉంటుంది ఓన్లీ 3 మెంబర్స్ అబ్బాయిలు ఒకరు అమ్మాయిలు ఇద్దరు తొందర రావాలా పెన్ను తీసుకొని రండి నేను ముగ్గురికి ఇదే పేపర్స్ ఇస్తున్నాను దీనిలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ 4 క్వశ్చన్స్ మీరు తట్టే సెకండ్లో రాయాలి కొట్టి వేతలు ఉండకూడదు ఆన్సర్ ని వెనక వైపు రాయాలి ఆన్సర్ ని వెనక వైపు రాయాలి ఓకేనా దీనిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి కొట్టి వేతలు ఉండకూడదు ఎక్స్‌ప్రెషన్స్ మార్చకూడదు 30 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ ని రాయాలి నేను ఓపెన్ చేసినప్పుడు చేయాలి ఒక దానికి ఒకటి చూసి రాయండి అంటే రెడీ 1 2 3 స్టార్ట్ ముగ్గురు సేమ్ రాశారు ముగ్గురు ఆనుకుంటారు జాతరంతా సేమ్ ముగ్గురు పై ప్రశ్నలకు జవాబు రాయకండి అనే దగ్గర ఆగిపోయింది ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు పై నుంచి క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి తర్వాత ఆన్సర్స్ రాయండి దీంట్లో ఉన్నట్లే లిస్ట్ మా పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా ఉంటుంది అని నేను చెప్పట్లేదు మేబీ హై వచ్చే మన కర్మ నేను నెక్స్ట్ ఈ స్పందన దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను రీసెంట్ గా మనం ఒక న్యూస్ విన్నాం బిచ్చగాడు సినిమా హీరో గురించి విన్నారా వాళ్ళ కూతురు ఎగ్జామ్స్ లో తప్పు మార్క్ వచ్చిందని ఏదో ఎడ్యుకేషన్ ప్రాబ్లం వల్ల చనిపోయింది అవునా అమ్మాయి పేరైన వల్ల నేను అంటాడా పెద్ద హీరోగా ఏ కూలి పని కొట్టిస్తాడా లేదు కదా అలాంటి పెద్ద హీరో వల్ల కూతురే ఏం చేసింది ఎడ్యుకేషన్ సరిగ్గా లేక అంటే నేను పేరైనానేమో అన్న భయానికి చనిపోయింది ఆయనకున్న ఒకగాను ఒక కూతురు చనిపోయిందా ఇప్పుడు వల్ల ఎన్ని కోట్లు సంపాదించిన ఏం లాభం వ్యర్థమే కదా సో మీరు చదువుకున్నా చదువుకోకపోయినా అంటే అట్లా చదవద్దు అని చెప్పట్లేదు మీ ప్రాణం అనేది చాలా విలువైనది మీకు తెలుసా ఆధార్ కార్డు లో మీరు ఎవరు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కళ్ళు తీసుకుంటారు గుర్తుందా అంటే కొన్ని కోట్ల మందికి కూడా కోట్లలో ఒక్కరికి కూడా మీతో సమానమైన ఫింగర్ ప్రింట్స్ ఉండవు దేవుడు మిమ్మల్ని అంత యునిక్ గా తయారు చేసి ఉంటాడు మీ ఫింగర్ ప్రింట్స్ మీ లాంటి ఉండాలి అంటే అసలు ఉండవు జస్ట్ ఇతరులు మాత్రమే ఇలాంటి చిన్న మైన్యూట్ థింగ్స్ లోనే దేవుడు మీకు అంత అద్భుతమైన సృష్టించినాడు అని అంటే మీ జీవితం ఎంత అద్భుతమైనది దాని కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఈ స్పందన ఫౌండేషన్ వాళ్ళ డైరెక్టర్ గారు కూతురు స్పందన అని ఆయన ఆవిడ మంచి చదువు అంట బాగా టాపర్ అంట కాలేజ్ మొత్తానికి టాపర్ అంట ఆవిడ ఏం చేసిందంట ఒక ఆయన్ని లవ్ చేసిందంట ఆయన చాలా బీదమంట వీళ్ళు చాలా రిచ్ అంట కానీ వాళ్ళ నాన్న కొట్టించి ఈయన పెళ్లికి సిద్ధమైందంట
వాళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకుంటాం అంటే ఓకే అన్న ఓకే అన్న తర్వాత ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేద్దామని రెడీ చేస్తున్నారు పెళ్లి కొడుకు రాలేదంట ఎందుకు రాలేదు అని పోస్ట్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదంట తర్వాత ఆయన ఆ అమ్మాయి కాల్ చేసి మాట్లాడాడు ఎందుకు రావట్లేదు అని అంటే మీకన్నా నాకు తక్కువ కాబట్టి మా ఇంట్లో వాళ్ళు నన్ను వద్దంటున్నారు సో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు అని ఏవో రీజన్స్ చెప్పాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి లైఫ్ గా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించకుండా తన సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక్కగానొక కూతురు కోటీశ్వర గారు తమ పెళ్లి ఈయన కాకపోతే ఇంకొకరి దగ్గర చేసే కెపాసిటీ వాళ్ళ నాన్నకు కానీ ప్రేమించిన అబ్బాయి లైఫ్ అనుకుని ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకి మళ్ళీ పుట్టారు పిల్లలు పుట్టారు కదా అదే ఒకవేళ పుట్టిన అదే అమ్మాయి పుట్టదు పుట్టదు కదా సరే వాళ్ళకున్న డబ్బుకు పెంచుకున్న ఆస్పందననే వస్తుందా పోనీ అదే ప్రేమ అమ్మాయి మీద చూపించగలుగుతారా లేదు కదా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏమి అని అంటే దేవుడు మనకు ఇచ్చేది ఒక గాను అమ్మాయి మన పేరెంట్స్ మనల్ని ఇంతవరకు తీసుకొని వచ్చినారు అని అంటే చాలా గ్రేట్ వాళ్ళకున్న పరిస్థితులు మన మీద చూపించకుండా వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ మనకు కనిపించకుండా మనల్ని పెంచుతున్నారు ఇప్పుడు మన అమ్మలు కూలీ పనులలో ఎంతో ఎంతో పనిచేస్తున్నారు అవునా ఆ స్థితిని మనం గమనించుకోకుండా ప్రేమ పెళ్లి అని ఉన్నది మీకు పెళ్లి చేయాల్సిన ఏజ్ వాళ్ళకి లేదు వాళ్ళు పెళ్లి చేయకుండానే మిమ్మల్ని వదిలిపెట్టాడు అవునా ఇలా ఒకవేళ ఉన్నా ఒకవేళ నిజంగా జరగాలని తలరాత్రులు ఉన్నా అప్పటికి జరుగుతాయి వాట అది పేరైందే లేదంటే నేను సబ్జెక్ట్ ఫెయిల్ అయినానే అన్న సూసైడ్ థాట్స్ ఎవరికి రాకుండా మీరు ఒక పది మందికి చెప్పే పిల్లలుగానే ఉండాలి తప్ప మీరు అలాంటి తప్పుడు పనులు చేసే పిల్లలుగా మీరు ఉండకూడదు ఒకసారి మీరు అలాంటి పనులు ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనకి వచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని క్రియేట్ చేసిన దేవుణ్ణి మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్ ని గుర్తు చేసుకోండి ఆ తర్వాత మీకు వచ్చిన డెసిషన్ తీసుకోండి తప్పు డెసిషన్ తీసుకోవడం నిమిషంలో ఒకసారి మీ లైఫ్ ని మీరు స్పాయిల్ చేసుకున్నారంటే దానివల్ల మీరు మీ పేరెంట్స్ ప్రాబ్లమ్ లో పడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి ఈ అమ్మాయి స్పందన అనే అమ్మాయి చదివింది ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఆ అబ్బాయి హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు నష్టపోయింది ఎవరు స్పందన వాళ్ళ పేరెంట్స్ అవునా అలా మన ఫ్యామిలీస్ లో ఎవరికి ఇవ్వకూడదు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఆలోచనలలో ఉన్నా ఒకవేళ మీరు ఇలాంటి ఆలోచనలలో ఉన్నా తీసేయండి ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండండి బాగా చదువుకోండి చదువుకున్న ముందు మీ పేరెంట్స్ కి మంచి ధైర్యాన్ని అమ్మా మేము ఎటువంటి తప్పుడు పనులు చేయము మేము జాగ్రత్తగా ఉంటాం మీకు పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మీరున్నారు మా నాన్న తెలియదులే నేను ఏం పని చేసినా మా అమ్మ తెలియదులే ఏదో కూలి పని చేసుకుంటుంది నేను ఇలా కాలేజ్కి పోయేటప్పుడు దాదాపు ఎవరినైనా మాట్లాడేయచ్చు ఎవరితైనా తిరిగొచ్చు అనుకుంటాను బైబిల్లో ఒక మాట ఉంటుంది రహస్యం ముందు చేయు పాపంలో బహిరంగంగా బయటపడతాయి మనం బయట చేసి ఏదైతే తెలియదు అని చేస్తామో అదే కొన్ని వేల మంది ముందు బహిరంగంగా బయటపడే రోజులు వస్తాయంట సో మీరు ఏదైతే సీక్రెట్ గా చేస్తున్నారో ఇది ఎవరికి తెలియదు అనుకుంటారు అలాంటివన్నీ చేయొద్దండి జాగ్రత్తగా ఉండండి మనము ఎంత విలువైన వాళ్ళము అనేది తెలుసుకుంటాం ఫస్ట్ మనల్ని ప్రేమించుకుందాం ఆ తర్వాత మన పేరెంట్స్ ని ప్రేమిద్దాం మనము ఎంత యూనిక్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను అవునా మీ విలువ మీరు తెలుసుకోండి పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దండి థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి మీ జీవితాలను వ్యర్థం చేసుకోవద్దండి చదవండి మీ శక్తి కొరత చదవండి మీకు రావట్లేదు అంటే అర్థమయ్యేలాగా చెప్పే టీచర్స్ మీకు ఉన్నారు అంతే కదా నేను చదవలేదు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ అందరూ రాయండి చదువు చదువు అని చెప్తున్నాను అని అంటే మీరు రేపొద్దున ఓ పది మందికి ఇలా నిలబడి చెప్పే స్టేజ్ లో నా పిల్లలు ఉండాలన్న ఒక కారణం మాత్రమే కానీ మిమ్మల్ని చదవడానికి స్ట్రెస్ పెట్టడం అయితే కాదు ఓకేనా అబ్బాయిలు కూడా మీరు కూడా చాలా జాగ్రత్త అమ్మాయిల బారిలో పడకండి మధ్య కన్నా అమ్మాయి చాలా డేంజరస్ రోజు